హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. సో ఈ వారం బిగ్ బాస్లో వచ్చేసి నామినేషన్ జరుగుతుంది. నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ గొడవలు కూడా బాగా జరుగుతున్నాయి. సో నామినేషన్స్లో విషయానికి వచ్చేస్తే నామినేషన్ థీమ్ వచ్చేసి హార్స్ అండ్ హ్యాట్ కూడా ఉంటుంది. గార్డెన్ ఏరియాలో హార్స్ 2 పింక్ ప్యాడ్స్ ఉంటాయి, పక్కన పెడెస్టల్ మీద హ్యాట్ ఉంటుంది. హార్స్ సౌండ్ రాగానే ఇద్దరు హౌస్ మేట్స్లో ఎవరు ప్యాడ్ మీదకి వెళ్తారో వాళ్ళకి నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇద్దరు నామినేట్ చేస్తారు కదా, వాళ్ళు నామినేట్ అవ్వాలా లేకపోతే సేవ్ అవ్వాలా అనేది హ్యాట్ పట్టుకున్న వాళ్ళ చేతిలో ఉంటుంది, అంటే హరితేజ అండ్ ప్రేరణ చేతిలో ఉంటుంది. సో బజర్ ముగిన వెంటనే ఎవరు హ్యాట్ తీసుకున్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట. సో ఎవరిని సేవ్ చేయాలో అండ్ ఎవరిని నామినేట్ చేయాలనేది. ఒక్కొక్కసారి హరితేజ హ్యాట్ పట్టుకుంటుంది, ఒక్కొక్కసారి ప్రేరణ హ్యాట్ పట్టుకుంటుంది. సో హార్స్ సౌండ్ రాగానే ఏ ఇద్దరు వెళ్ళి ఫస్ట్ పెడెస్టల్ మీద ఉంచుంటారో వాళ్ళకి నామినేట్ చేసే ఆపర్చునిటీ వస్తుంది. ఈ నామినేషన్స్లో వచ్చేసరికి గౌతమ్కి అండ్ అవినాష్కి మధ్య చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది అనమాట. ఇక్కడ రోహిణి వచ్చేసి గౌతమ్ నాకు బిగ్ బాస్కి వచ్చేదాకా నాకెవరో తెలియదు అని చెప్తాడు. అప్పుడు గౌతమ్ వచ్చేసి ఇది కామెడీ షో కాదు, బిగ్ బాస్ షో అంటారు. అప్పుడు అవినాష్ వచ్చేసి ఆ మాటకి అవినాష్ ట్రిగర్ అయిపోయి కామెడీ తీయకు, కామెడీ తీస్తే డబ్బులు తీసుకోకండి, షోకి రాకండి, కామెడీ అంటే ఏమనుకుంటున్నారు అంటూ షర్ట్ విప్పేసి కింద పడేసి కోపంతో వెళ్ళిపోతాడు. సో తర్వాత గౌతమ్ అంటాడు, ఒక మనిషికి నచ్చిన విషయాన్ని తీసి మళ్ళీ మళ్ళీ గుచ్చడం ఎందుకు అని. సో గౌతమ్ చెప్పిన పాయింట్ కూడా కరెక్టే, ఎందుకంటే అశ్వత్థామ 2.0 అని చెప్పిన గౌతమ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత ట్రోలింగ్ ఫేస్ చేశాడో గౌతమ్ ఒక్కడికి తెలుసు. అలాంటి ట్రోలింగ్ తీసుకున్న ఒక వర్డ్ని అవినాష్ కామెడీ అనే ఒక వర్డ్ అటాచ్ చేసి కామెడీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? సో తనకి కామెడీ అవ్వచ్చు కానీ ఇతరులకి మాత్రం కామెడీ అవ్వదు కదా, ఇన్సల్టింగ్ అనిపిస్తుంది, ఫీల్ అవుతారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. సో బిగ్ బాస్ సీజన్ 4లో కూడా అభిజిత్ వచ్చేసి చెప్పాడు, ఏమని చెప్పాడంటే కామెడీ పేరుతో వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేయొద్దు అని చెప్పాడు. అప్పుడు అవినాష్ వచ్చేసి ఐఎమ్ ఎంటర్టైనర్ అని అరుస్తూ సింపుల్ ట్రై చేశాను చూశాడు. సో ఇక్కడ అవినాష్ కూడా గౌతమ్తో చేస్తుంది ఇదే. సో ఇదైనా జబర్దస్త్ షో అనుకున్నాడు, ఏంటి ఎవరైనా కామెడీ చేస్తే వేరే వాళ్ళు విని నవ్వడానికి కూర్చోడానికి ఏం మాట్లాడకుండా, జబర్దస్త్ షో అయితే కాదు కదా. దీనిలో వచ్చేసి గౌతమ్ చాలా ఫీల్ అవుతాడు ఈ అశ్వత్థామ అనే వర్డ్ మళ్ళీ మళ్ళీ తీసి మళ్ళీ పోర్ట్రే చేసే విధానంలో కూడా, ఎందుకంటే నిన్న ఎపిసోడ్లోనే చెప్పాడు గౌతమ్ సార్ నేను ఇప్పటి నుంచి మర్చిపోతున్నా సార్ ఈ వర్డ్ని, నాకేం నేను ఆడతాను అంటూ చెప్పాడు. కానీ మళ్ళీ ఈ పాయింట్ వీళ్ళు రోహిణి అండ్ అవినాష్ మళ్ళీ పాయింట్స్ తీసి మళ్ళీ నామినేషన్లో పెట్టడం తప్పు అనిపిస్తుంది నాకైతే. కానీ ఈ ఎపిసోడ్లో గౌతమ్ గ్రాఫ్ మాత్రం పెరుగుతుందని చెప్పుకోవాలి. సో ఈ వీక్లో కూడా గేమ్ బాగా ఆడితే మాత్రం ఖచ్చితంగా టాప్ ఫైవ్లో వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మరి మీరు గౌతమ్ని టాప్ ఫైవ్లో వెళ్ళాలనుకుంటున్నారా కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ మీకు అభిజిత్ ఇష్టం అంటే కింద అభిజిత్ అని కామెంట్ చేయండి.